నమస్కారమండి. ఇవాల్టి కథ ఓ నాన్న కథ. కథ నచ్చితే లైక్ చేయండి, అలానే మొదటగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వెన్నైనా చెప్పు, అతన్ని మనతో కలిసి ఉండటానికి ఇంకెంత మాత్రం అంగీకరించనుగాక అంగీకరించును. అసలు ఆ మనిషి మొహం చూడ్డానికి నాకు అసహ్యం వేస్తుంది. తక్షణమే ఇల్లుదిల్లి వెళ్లిపోతాను, విసురుగా బట్టలు సర్దుకుంటూ అరుస్తుంది రజని. గట్టిగా మాట్లాడకు, ఆయన వింటే బాధపడతారు. చాలా నెమ్మదిగా కూతుర్ని బతిమిలాడుతుంది సీత. చీ, అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పాలి? ఆ చీడపురుగుని ఇంట్లో చూస్తుంటే ఒంటి మీద తేళ్లు జర్లు పాకుతున్నట్లుంది. తల్లి వైపు అసహ్యంగా చూస్తూ సూట్ కేసు మూత పెడుతుంది రజని. అసలు అంత తప్పేం చేశారని నీ దృష్టిలో ఆయన చీడపురుగైపోయారు? ఎవరో ఏదో అంటే నిన్ను చిన్నప్పటి నుండి భుజాల మీద మోసి నీ కోసం నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆ పెద్ద మనిషిని ఇంట్లో నుంచి ఎందుకు పంపించాలి? ఇన్నాళ్ళు మన కోసం ఎంతో త్యాగం చేసిన ఆయన్ని నేను విడిచిపెట్టుకోలేను. నెమ్మది స్వరంతో అయినా రజనికి అర్థమయ్యేలాగా చెప్పాలని వాళ్ళమ్మ సీత తాపత్రయపడుతోంది. అసలు అమ్మమ్మ చెప్పకపోతే నాకు ఈ పచ్చి నిజాలు చచ్చినా తెలిసేవి కాదు. ఆ దరిద్రుణ్ణి ఇన్నాళ్ళుగా మనతో ఉండనిచ్చినందుకు కళ్ళు పీక్కుని గుడ్డిదానిలా బతకాలనిపిస్తుంది, అరుస్తోంది రజని. అసలు అంత తప్పు ఏం చేశారని అతన్ని నోటికొచ్చిన మాటలు అలా మాట్లాడుతున్నావు? ఇవాళ నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి అందరికీ మనం కావాలి. ఒక్కొక్కరు ఇప్పుడు మన దగ్గరికి చేరడానికి వస్తారు. ఆయన అడ్డుగా వాళ్లకి కనిపించవచ్చు, కానీ ఒకరోజు ఏం జరిగిందో నువ్వు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం భావ్యం కాదు. పోని అది విడిచిపెడదాం. అసలు ఈ పెద్ద మనిషి మన జీవితంలోకి ఎందుకు వచ్చారో మీ అమ్మమ్మ నీకు చెప్పారా? తల్లి కంఠంలో తీవ్రత అర్థమవుతుంది రజనీకి. ఒక నీచుడి గురించి చెప్పడానికి అతడేమి చరిత్రకారుడా? గొప్ప మనిషి కాడు కదా. నిన్ను నన్ను మా నాన్న నుండి విడదీసి మన కుటుంబాన్ని ముక్కలు ముక్కలు అయ్యేలా చేసిన అలాంటి నీచుడు నీకు గొప్పవాడేమో, కానీ నా దృష్టిలో మనిషి కూడా కాదు. కూతురు నోట్లో నుంచి ఒక్కో మాట పదునైన బూటల్లా దూసుకు వస్తుంటే కోపం పట్టలేకపోయింది సీత. చాచి కూతురు చెంప చెల్లు మనిపించి విసురుగా కళ్ళు తుడుచుకుంటూ కిచెన్లోకి వెళ్లిపోయింది. ఒక నీతి మాలిన మనిషి కోసం కన్న కూతుర్ని కొడతావా? మా నాన్నే ఉంటే నన్నిలా కొట్టగలిగేదానివా? కళ్లలో సుడులు తిరుగుతున్న నీటిని కోపాన్ని అదిమిపెడుతూ వంటగది బయటే నిలబడి గట్టిగా అరిచింది. అసలు ఆ దరిద్రుడో నేనో ఎవరో ఒకరు మాత్రమే ఇంట్లో ఉండాలి, అది ఈ క్షణమే తేలిపోవాలి. వాణ్ణి గదిలో నుంచి నువ్వు పిలుచుకొస్తావా? నేనే వెళ్లి గదిలో నుంచి బయటకు ఈడ్చి మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలో తేల్చుకో. అరిచి అరిచి ఆయాసం వచ్చిందేమో, గ్లాసుడు మంచినీళ్లు తాగింది రజని. సీత, అమ్మాయి కోపంగా ఉంది, నువ్వు నెమ్మదిగా చెప్పాల్సింది పోయి చెయ్యి చేసుకోవడం తప్పు కదూ అన్నారు. అప్పుడే తన గదిలో నుంచి కిచెన్ దగ్గరికి వచ్చిన మాధవరావు, ఏమండి అది మిమ్మల్ని ఎన్నెన్ని మాటలంటుందో విన్నారా? బోరున ఏడుస్తూ అతని కాళ్ళను చుట్టేసి నన్ను క్షమించండి, నేనిలాంటి దుర్మార్గురాల్ని కన్నానని అనుకోలేదు అంటూ ఏడుస్తోంది సీత. చీ, నిన్ను చూస్తే నాకు ఉల్లంతా కంపరంగా ఉంది అంటూ విసురుగా అక్కడి నుండి బయటకు వెళ్లిపోయింది రజని. మాధవరావు గారు చిన్నగా నిట్టూర్చి అమ్మా రజని అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోయింది. ఏమైంది సీత, అమ్మాయికి ఎందుకంత కోపం వచ్చింది అడిగారు ఆయన. ఉద్యోగం వచ్చిన ఆనందంతో అమ్మమ్మ ఇంటికి వెళ్తానంటే వద్దు అనలేక పంపించి తప్పు చేశానండి, నన్ను క్షమించండి అంటూ మాధవరావు గారి కాళ్లు పట్టుకుంది ఆవిడ. ఛా, ఇదేంటి సీత కాళ్లు పట్టుకోవడమేంటి చెప్పు? చిన్నపిల్ల, ఏదో తెలియక నాలుగు మాటలంది, దానికోసం అమ్మాయిని అలా కొట్టచ్చా చెప్పు? ఇప్పుడు ఉద్యోగం కూడా వచ్చింది, ఆత్మగౌరవం ఉండదు? సీతను పైకి లేపి అలా కూర్చో అంటూ గ్లాసుడు మంచినీళ్ళిచ్చి, ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు ఎలా వాచిపోయాయో చూడు, వెళ్లి ముఖం కడుక్కొని రా అంటూ ఆమెను బలవంతంగా అక్కడి నుండి పంపించి తన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. సాయంత్రం 6 దాటుతుండగా ఇంటికి వచ్చింది రజని. ఇప్పటిదాకా ఎక్కడికెళ్లావమ్మా అడిగింది వాళ్ళమ్మ. ఈ ఇంట్లో ఉంటే నాకు ఒంటి మీద తేళ్లు జెర్లు పాకుతున్నట్లున్నాయని చెప్పానుగా, అయినా అంత మంచి నాన్నని వదిలేసి వీడితో ఉండాలని నీకెలా అనిపించింది అడిగింది రజని. రజని, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అసలు నీకు ఈ చెత్తంతా నేర్పించింది ఎవరు? నువ్వు ఎవరికైతే జీవితాంతం రుణపడి ఉండాలో ఆ గొప్ప మనిషిని నువ్వు అవమానిస్తున్నావని అర్థమవుతుందా? ఎవరి దయతో మనం బ్రతుకుతున్నామో ఆ గొప్ప మనిషిని నోటికొచ్చినట్లు మాట్లాడి నువ్వు ఘోరమైన పాపం మూటగట్టుకుంటున్నావని అర్థమవుతుందా? సీత అరుస్తూనే ఉంది. హే ఊరుకో అమ్మా, నేను అమ్మమ్మని నాన్నమ్మని నాన్నని కలిసి ఎంత మంచి పని చేశానో అర్థమవుతుంది. నా భ్రమలు పూర్తిగా చెల్లా చెదురైపోయి నిజాలేంటో తెలిసాయి. ఆయన ఎంత మోసగాడో, నిన్ను తన తీయని మాటల్లో పడేసి ఎలా లొంగదీసుకున్నాడో అమ్మమ్మ నాన్నమ్మ చెప్తే కానీ తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు ఈ మోసగాడిన నేను నాన్న అని పిలిచింది చీచీ. రజని అరుస్తూ ఉంటే సీత నోరు తెరుచుకుని ఉండిపోయింది. ఆయన నన్ను లొంగదీసుకున్నారా? ఇదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది? నీకు ఆరోగ్యం బాగా లేదంటే తనకే బాగోలేనంత కంగారు పడి భుజం మీద మోస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లిన మనిషిని ఇలాగైనా అర్థం చేసుకున్నావు? నువ్వు అమ్మమ్మ ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్లి నాకు చెప్పకుండా వాళ్ళని కలిశావా? అసలు అది మోసం కాదా?
అసలు నిన్ను వెళ్ళమన్నది ఎవరు? అడిగింది సీత. ఎవరో వెళ్ళమని ఎందుకు చెప్తారు? అమ్మమ్మ ఇంట్లో ఫోటోలో ఉన్న నాన్నని చూశాను. ఆ ఫోటోలో ఉన్న నువ్వు నాన్న చాలా బాగున్నారు. అమ్మ పక్కన ఉన్న ఆయన ఎవరని అమ్మమ్మని అడిగాను. అమ్మమ్మ నాన్న గురించి, నీ గురించి. ఇదిగో ఇప్పుడు మనతో ఉంటున్న ఈ మనిషి నిన్నెలా మగ్గిపెట్టి లొంగదీసుకున్నాడో, మన కుటుంబాన్ని బంధువుల నుండి, చివరికి నీ కన్న తల్లిదండ్రుల నుండి ఎలా విడదీశాడో చెప్పి ఏడ్చింది. అమ్మమ్మ ఏడుస్తూ ఉంటే నేనే నాన్నని, నానమ్మని, తాతయ్యని కలుస్తానని, వాళ్ళని నిన్ను కలుపుతానని చెప్పాను. అమ్మమ్మ చెప్పిన అడ్రస్ పట్టుకుని వాళ్ళింటికి వెళ్లాను. నాన్న నన్ను చూసి ఎంత సంతోషపడ్డారో. అచ్చం నీది మా అమ్మ పోలిక అంటూ క్షణం కూడా నన్ను వదిలిపెట్టకుండా మాట్లాడుతూనే ఉన్నారు. నాయనమ్మ కూడా చాలా మంచిది. తాతయ్య అయితే నువ్వు ఇంటికి వచ్చావా, లక్ష్మీకలం వచ్చిందంటే నమ్ము అంటూ ఊరు వాడ అందర్నీ పిలిచి మా మనవరాలు, మా సుబ్బు కూతురు అంటూ పరిచయం చేశారు. వాళ్ళందర్నీ పరిచయం చేసుకోవడానికి నాకు 3 రోజులు పట్టింది. అసలు 22 ఏళ్లు ఇలా ఎలా బ్రతికానో నాకే అర్థం కాలేదు. మనం తక్షణం ఈ బురదలోంచి బయటపడాలి. రేపే మన ప్రయాణం, అంది రజని. ఇంకా నువ్వు నోరు మూసుకుంటే బావుంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నీకు అందంగా సుతిమెత్తగా కనిపించే ఆ మనుషులు వెనక ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలున్నాయో? మీ అత్తయ్య అదే. ఇప్పుడు నువ్వు చెప్తున్న మీ నాన్నకి స్వయాన అక్కగారిని అడిగి చూడు. రేపుదయాన్నే వెళ్లిరా, అడ్రస్ ఇస్తాను. అక్కడి నుండి మీ నాన్నకి, మీ నాయనమ్మకు, మీ అమ్మమ్మకి, మీ వాళ్ళంటావు కదా, వాళ్ళందరికీ ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను అని చెప్పు. వాళ్ళేం చెప్తారో విని నీ నిర్ణయం నువ్వు తీసుకో, తల్లి స్థిరంగా చెప్పారు వాళ్ళమ్మ సీత. నేను మాట్లాడుతున్న విషయానికి, నువ్వు చెప్తున్న విషయానికి ఏమైనా సంబంధం ఉందా? అడిగింది రజని. నువ్వు ఆవిడ ఇంటికి వెళ్తే నీ సందేహాలకి సమాధానం దొరుకుతుంది. రా, డిన్నర్ చేద్దాం, ఆయన్ని పిలుచుకుని రా అన్నారు వాళ్ళమ్మ. ఎన్నిసార్లు చెప్పాలి, ఆ మనిషికి నాకు ఏమీ సంబంధం లేదని. నేను అతని మొహం కూడా చూడదలుచుకోలేదు. అసలు ఇంత జరిగినా ఏమీ జరగనట్టుండే ఆ మనిషిని ఏమనాలో అర్థం కాలేదు నాకు, నిర్లక్ష్యంగా అంది రజని. వాళ్ళమ్మ మౌనంగా రజనికి భోజనం వడ్డించి కిచెన్లోంచి బయటకు వచ్చారు. నువ్వు రా, ఇద్దరూ కలిసి భోజనం చేద్దాం, అడిగింది రజని. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తిను అన్నారు ఆమె. నేను ఆయన్ని అన్నానని నువ్వు భోజనం మానేస్తావా? ఆయనేమైనా నీకోసం త్యాగం చేశాడనుకున్నావా? అయినా నాకెందుకు అంటూ భోజనం చేసింది రజని. కూతురి వైపు తిరస్కారంగా చూస్తూ తన గదిలోకి వెళ్లి పడుకున్నారు ఆవిడ. ఎప్పటిలాగా ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది సీత. ఎప్పటిలాగా మాధవరావు గారి గదిలోకి వెళ్లి నిద్ర లేపాలని అనుకుంది. బెడ్ ఖాళీగా కనిపించేసరికి ఆవిడకు ఏదో కీడు శంకించింది. తలగడ మీద కనిపించేలా ఒక ఉత్తరం ఉంది. ఆమెకు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. వణుకుతున్న వేళ్లతో ఉత్తరం తెరిచి చూసింది సీత. రజనీ తెలివైనది, మనల్ని అర్థం చేసుకుందని అనుకున్నాను. కాని కొన్నిసార్లు విధి మనల్ని వెక్కిరిస్తుంది. ఇప్పుడు నా జీవితంలో అదే జరిగింది. అయినా ఇందులో అమ్మాయి తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను. కాని నిజాలేమిటో ఆమెకు ఒకవైపు కోణంలో మాత్రమే తెలుసు. ఇప్పుడు తనకి కన్న తండ్రి ఆమెకు గొప్పగా కనిపిస్తూ తన కుటుంబంలో కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దాన్ని నేను తప్పుపట్టలేను. ఒక అవకాశవాది తనకు అంది వచ్చే ఏ అవకాశాన్ని జార విడుచుకోవడానికి ఇష్టపడడు. అతను అంతే. ఇప్పుడు మీకు నా అవసరం లేదనిపించింది. ఎందుకంటే అమ్మాయి ప్రయోజకురాలయ్యింది. తన కాళ్ళు మీద తాను నిలబడి నిన్ను పోషించుకోగలదని నాకు అర్థమైంది. ఈ పరిస్థితిలో మీ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించడం నాకు నచ్చలేదు. సీత, నీ నుండి దూరంగా వెళ్తున్నా. నీ ఆలోచనలు ఎప్పుడూ నా మనసులో పదిలంగా ఉంటాయి. నీకు ఎప్పుడు ఏ అవసరం పడినా నేనున్నాను, సరేనా? అమ్మాయితో కలిసి సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడుపు. మనం ఏమిటో మనిద్దరికీ తెలుసు. లోకం మనల్ని ఏమనుకుంటుందో అనే కోణంలో నేనెప్పుడూ ఆలోచించలేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటాను మాధవరావు. చదవడం పూర్తి చేసిన సీత అక్కడే కూలబడిపోయింది. ఇలాంటి రోజు జీవితంలో రాకూడదని తాను ఎంతగా ప్రయత్నించిందో ఇప్పుడు అదే పరిస్థితి తనకు ఎదురైంది. అమ్మ, అత్తయ్య అడ్రస్ ఇస్తానన్నావు కదా, నేను రెడీ అయిపోయా, అడ్రస్ ఇవ్వు అంటూ గదిలోకి వచ్చిన రజని తల్లి కళ్లలో నీళ్లు చూసి ఏమైందన్నట్లు కళ్లతోనే అడిగింది. మాధవరావు గారు రాసిన కాగితాన్ని కూతురు చేతిలో పెట్టింది సీత. అమ్మయ్యా, మొత్తానికి ఇంటికి పట్టిన పీడ విరగరైందన్నమాట. కాగితాన్ని ఉండగా చేసి ఒక మూలకు విసిరేసింది. నువ్వు నా కళ్ల ముందు కనిపించకు. ఇదిగో ఈ అడ్రస్ పట్టుకుని మీ అత్తయ్య ఇంటికి వెళ్లి నీకు తెలిసిన నిజాలేంటో ఆవిడకు చెప్పు. ఆవిడ ఏం చెప్తారో విను. ఇంకో మాట, నీకు ఈ ఇంట్లో స్థానం ఉందేమో కాని నా మనసులో లేదు. వెళ్లిపో ఇక్కడ నుండి అంటూ ఆవిడ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. అప్పటికప్పుడు దొరికిన బస్సు పట్టుకుని రజని అత్తయ్య ఇంటికి బయలుదేరింది. రంగాపురం కృష్ణ ఒడ్డున చిన్న అందమైన పల్లెటూరు. కృష్ణానది డెల్టాలో సారవంతమైన ప్రాంతమది. ఊళ్ళోకి అడుగుపెట్టిన రజని ఎక్కువ శ్రమ పడనక్కర్లేకుండానే అత్తయ్య ఇల్లు తెలుసుకుని ఇంట్లో అడుగుపెట్టింది. ఆమెను చూసి ఒక్కసారి షాక్ అయ్యింది. అత్తయ్యలాగా తాను ఉండడంతో అయోమయంగా బుర్రగోక్కుంది. ఎవరమ్మా నువ్వు అన్న మాటలకి ఈ లోకంలోకి వచ్చిపడిన రజని, నేను
నేను సీత కూతుర్ని అంది పొడిగా ఓరి ఓరి నువ్వు మా సీతమ్మ కూతురివా నీకెవరు చెప్పారు మా అడ్రస్ అడిగింది రజని మేనత్త రాజ్యం మా అమ్మ మీ అడ్రస్ ఇచ్చిందండి అంది రజని అండి అని మర్యాద అక్కర్లేదు నన్ను అత్తయ్య అని పిలవచ్చు అంటూ రజనిని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఒక రూమ్ చూపించి బట్టలు మార్చుకొనిరా లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం మీ మామయ్య నిన్ను చూసి ఎంత ముచ్చట పడతారో నవ్వుతూ చెప్పింది రాజ్యం లంచ్ అయ్యాక ఇంట్లో జరిగిన విషయాలు చెప్పింది రజని ఇంటికి వచ్చిన భర్త సుందర్రావుకి రజనిని పరిచయం చేసింది నువ్వు మా సీతమ్మ కూతురువా అచ్చం నీది మేనత్త పోలిక అంటూ ఆయన రజనికి దగ్గరగా కూర్చిలాక్కుని కూర్చున్నాడు అత్తయ్య ఆ మాధవరావు పేరు తలుచుకుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది అయినా అమ్మకి ఇదేం బుద్ధి చక్కగా నాన్నతో ఉండకుండా ఎవరో దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది ఆయన కోసం తాను కష్టపడడం ఏంటి లక్షణంగా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోవలసిన పెద్ద మనిషి అందర్నీ వదిలి మా అమ్మని అంటిపెట్టుకుని బ్రతికేస్తున్నాడు చూడు ఒళ్ళు మండిపోతుంది ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని చాలా మంచి పని చేశానేమో అంది రజని అయిపోయిందా నీ ఉపన్యాసం అసలు నీకు మా అమ్మ నాన్నల్ని మా తమ్ముడిని అదే మీ నాన్నని కలుసుకోమని ఎవరు చెప్పారు అడిగింది రాజ్యం ఎప్పటిలాగే వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళదామని అనుకుంటూ ఉండగా జాబ్ రావడంతో కొంచెం ఆలస్యంగా వెళ్లాను అమ్మమ్మ పిన్ని నాకో నాన్న ఉన్నారని వాళ్లదొక అందమైన కుటుంబమని చెప్పడంతో నేనే అడిగాను వాళ్లని కలుసుకుంటానని నాన్న ఎప్పటి నుండో మా కోసం కలవరిస్తూ మళ్లీ పెళ్లి కూడా చేసుకోకుండా ఎదురు చూస్తున్నారని తెలిసింది అమ్మని నాన్నని ఎలాగైనా కలపాలని అనుకుని అక్కడికి వెళ్లాను వాళ్లని నాన్నని చూశాక అర్థమైంది అమ్మ చాలా పొరపాటు చేసిందని చెప్పింది రజనే పొరపాటు చేసింది మీ అమ్మే నీలాంటి కూతుర్ని కని పాపం చేసింది ఏం తెలుసని నువ్వు మీ అమ్మని ఆ పెద్ద మనిషి మాధవరావు గారిని తప్పుపట్టావు నువ్వు పుట్టి పసిగుడ్డుగా ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా నాన్న అని పిలుస్తున్నావే వాడు ఆడపిల్ల పుట్టిందని మీ అమ్మని చూడ్డానికే రాలేదు రోజుల వయసున్న నీలో పోలికలు వెతుక్కున్నారు నువ్వు తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవేనా అనే అనుమానంతో టెస్టులు కూడా చేయించడానికి సిద్ధపడ్డారు మీ నాన్న అది తప్పని నేను మీ మామయ్య గట్టిగా వాదించడంతో మా ఆయనకి దేవతలాంటి మీ అమ్మతో అక్రమ సంబంధం అంటగట్టారు మాకే వాళ్ల మీద అసహ్యం వేసి ఇంట్లో నుంచి బయటకొచ్చేశాం దాంతో అందరూ కలిసి ఉన్న ఆ ఫ్యామిలీలో కలతలు మొదలయ్యాయి ఒక రాత్రి మీ అమ్మని నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు వర్షం పడుతుంటే మీ అమ్మకు ఎటుపోవాలో తెలియని పరిస్థితి ఒంటరిగా రామాలయం అరుగు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే ఊళ్ళోకి కొత్తగా వచ్చిన మాధవరావు గారు తన ఇంటికి తీసుకెళ్లారు తెల్లారేసరికి ఊరంతా పుకారు లేవదీశాడు మీ నాన్న మీ అమ్మ ఒళ్ళు కొవ్వెక్కి మాధవరావు గారితో అక్రమ సంబంధం పెట్టుకుందని తన కుటుంబాన్ని బజార్లో పడేశాడని తన బ్రతుకు నాశనం అయ్యిందని తన పరువు పోయిందని ఊర్లో పంచాయతీ పెట్టించాడు జరిగిన దాంట్లో తన తప్పు లేకపోయినా మాధవరావు గారు పల్లెత్తు మాట అనకుండా మీ అమ్మ బరువు బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్నారు విషయం తెలుసుకుని మేము అక్కడికి చేరుకునేసరికి మీ నాన్న మీ అమ్మ నాన్నలు మా వల్ల ఇదంతా జరిగిందని నోటికి వచ్చినట్లు మాట్లాడారు కాలం ఎవరికోసం ఆగదు రజని నీకు మూడేళ్లు వచ్చేసరికి ఏదో పెద్ద జబ్బు చేసి హాస్పిటల్లో ఉంచారు నిన్ను బ్రతికించడం కోసం తనకి ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్మేసి వైద్యం చేయించారు తన రెక్కల కష్టంతో నిన్ను మీ అమ్మని పోషించారు మీ అమ్మని చదివించి ప్రయోజకురాల్ని చేశారు ఎప్పుడు ప్రతిఫలం ఏమీ ఆశించలేదు ఆయన మీ అమ్మని పెళ్లి చేసుకోమని నేను మీ మామయ్య ఆయనకు ఎన్నోసార్లు చెప్పాము మీ అమ్మకు విడాకులు ఇప్పించి మేమే పెళ్లి చేస్తామని చెప్పాము దాని వలన మీ అమ్మమ్మ తాతయ్య మా మీద విరుచుకుపడ్డారు మీ నాన్న నాయనమ్మ తాతయ్యలు మాతో సంబంధాన్ని తెంచుకున్నారు అప్పటి నుండి మేము వాళ్ల మొహం చూసింది లేదు తను కష్టపడి కొనుక్కున్న ఇంటిని ఆడపిల్ల ఉందని ఎప్పటికైనా కష్టమొస్తే ఆసరాగా ఉంటుందని మీ అమ్మ పేరు మీద ఎప్పుడో రాశారాయన తనకంటూ ఏమీ మిగుల్చుకుని గొప్ప మనిషి చివరికి తను తింటున్న భోజనానికి కూడా డబ్బులు ఇస్తారాయన అసలు మీ నాన్న నిజస్వరూపం ఏంటో నీకు తెలియదు వ్యాపారం పేరు చెప్పి అందరి దగ్గర అప్పులు చేసి ఊరొదిలి పారిపోయాడు మీ అమ్మ తన ఒంటి మీదున్న బంగారాన్ని అమ్మి అప్పులు తీర్చింది తనకు ఉద్యోగం దొరుకుతుందని అర్జెంటుగా 5 లక్షలు కావాలని మీ అమ్మని పుట్టింటికి పంపిస్తే పెద్ద గొడవలయ్యాయి ఎవరికూ తెలియకుండా తన భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చింది మీ అమ్మ ఆ డబ్బు మొత్తం నాశనం చేశాడు అదేంటని అడిగిన పాపానికి నిన్ను మీ అమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తే నువ్వు తిడుతున్న ఆ పెద్ద మనిషి మాధవరావు గారు మిమ్మల్ని చేరదీసి మీ అమ్మని నిన్ని ప్రయోజకురాల్ని చేశారు ఇన్నేళ్ల నీ వయసులో నీకు కష్టం తెలియకుండా పెంచారు ఇప్పుడు నిన్ను పల్లెత్తు మాట అనని ఆ పెద్ద మనిషిని నానా మాటలు అంటున్నావు అమ్మ కోసం బెంగ పెట్టుకుని పెళ్లి చేసుకోలేదని నువ్వు మీ నాన్నని మెచ్చుకుంటున్నావే ఆయనకి అడుగు కమల పిన్ని ఎలా ఉందని అత్తయ్య చెప్తూ ఉంటే రజనికి నోట మాట రాలేదు మౌనంగా ఫోన్ అందుకుని తండ్రికి ఫోన్ చేసింది నాన్న నేనొక విషయం అడగనా అంది స్పీకర్ ఆన్ చేసి అత్తయ్య పక్కనే కూర్చుంది నాన్న మీరు నన్ను అమ్మని ఇంట్లోంచి ఎందుకు గెంటేశారో చెప్పండి అడిగింది అవతలి వైపు నుండి కాసేపు నిశ్శబ్దం
పోనీ అమ్మ ఒంటి మీద నగలు ఉండేవట కదా, అవన్నీ ఏమయ్యాయి నాన్న? అడిగింది రజని. నువ్వు చిన్న పిల్లవే, ఇవన్నీ చెప్పినా అర్థం కాదులే నాన్న. అవతల నుండి ఏదో చెప్తున్నారు. నాన్న, అన్నీ అత్తయ్యని అడిగి తెలుసుకున్నాను. కమలపిన్ని ఎక్కడుంది ఇప్పుడు? అమ్మ పట్ల మీరు ఎంత అమానుషంగా ప్రవర్తించారో అత్తయ్య చెప్పింది. పోనీ అత్తయ్య వాళ్ళకెందుకు మీరు దూరంగా ఉన్నారో చెప్పండి, అడిగింది రజని. చూడమ్మా, ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. వాళ్ళంతా స్వార్థపరులు. ఇలా అవసరం లేని మాటలు చెప్పి కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకుంది తను. ఇంకా ఏదో చెప్పబోయాడు అతను. ఒరే సుబ్బు, ఇన్నాళ్లైనా నీలో మార్పు రాలేదంటే నిజంగా బాధగా ఉందిరా. నీ అంత స్వార్థపరుడు ఈ భూమి మీద ఉండడు. ఇప్పుడు నీ కూతురికి ఉద్యోగం వచ్చిందని, కూతుర్ని తీసుకెళ్లాలని మంచిగా మాట్లాడావు. నీ ప్రేమ అప్పట్లో దాని మీద ఎందుకు చూపలేదురా? పాపం ఆ పిచ్చిది నువ్వు చెప్పిన మాటలు నిజమని అనుకుంది. చీ, ఇంకెప్పటికీ మారవా నువ్వు, అంటూ గట్టిగా అరిచింది రాజ్యం. అమ్మా రజని, మీ అమ్మ సీతమ్మ నిజంగా దేవత తల్లి. ఎన్నెన్ని కష్టాలు పడి నిన్ను ఈ స్థితికి తెచ్చిందో ఎంత చెప్పినా తక్కువే. మాధవరావు గారు పెళ్లి చేసుకోవాల్సిన వయసులో మీ అమ్మను, నిన్ను తన బాధ్యత అనుకుని ఇద్దరిని కన్న బిడ్డల్లా పెంచారు. ఆయన స్థానంలో మరొకరు ఉంటే మీ అమ్మ నువ్వు ఎలా ఉండేవారో? ఆయన ఇల్లు ఒకటే కాదమ్మా, మీ క్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నువ్వెంత తప్పు చేశావో తలుచుకుంటే నీ మీద కోపం వస్తుంది. చేతనైతే ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగు చెప్పారు సుందర్రావు. నన్ను క్షమించండి అత్తయ్య, కళ్ళు తెరుచుకున్నాయి ఇప్పుడే నాకు. నేనెంత తప్పు చేశానో ఇప్పుడే అర్థమైంది. మాధవరావు గారు ఇల్లుదిలి ఎక్కడికో వెళ్లిపోయారు, కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది రజని. బహుశా మీ ఊరికి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఆయన ఉన్నారేమో. అక్కడే ప్రతి వారం ఆయన పెద్దవాళ్లకి సేవలు చేస్తూ ఉంటారు. మేము వస్తాం, రేపుదయం వెళ్లి మనం వెతుకుదాం. అదృష్టం బావుంటే కనిపించవచ్చు, అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. మర్నాడు ఉదయం ముగ్గురు కలిసి నేరుగా వృద్ధాశ్రమంకి చేరుకున్నారు. మాధవరావు గారు అక్కడే ఉన్నారని తెలుసుకుని పరుగు పరుగున ఆయన గదికి వెళ్లింది రజని. నాన్న, నన్ను క్షమించండి, అంటూ ఆయన కాళ్లు పట్టుకుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అడిగారాయన. నా కళ్ళకి కమ్మిన మబ్బు పర్లు తొలగిపోయాయి నాన్న. ఈ క్షణం నుండి మీరే నాకు అన్ని. మిమ్మల్ని అమ్మని కలిసి చూడాలనేదే నా కోరిక. ఇప్పుడు నా కోరిక కాదనకండి. మీరు అమ్మని పెళ్లి చేసుకోవాలి, నాకు ఒక నాన్న ఉన్నారని ధైర్యంగా అందరికీ చెప్పుకోవాలి. వెక్కి వెక్కి ఏడుస్తుంది రజని. పిచ్చిపిల్ల, నాకు నువ్వు కూతురితో సమానం. నువ్వు అమ్మ మీద అరుస్తూ ఉంటే నీ అమాయకత్వానికి జాలిపడాలో, కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు, అన్నారు మాధవరావు గారు. అన్నయ్య గారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు సీతను పెళ్లి చేసుకుని ఆమెకు ఒక జీవితాన్ని ఇవ్వండి. ఇప్పటికైనా మా మాటను గౌరవించండి, అంది రాజ్యం. ఇప్పటికైనా నాన్నను అర్థం చేసుకున్నావు రజని. అమ్మా నాన్నలని కలపవలసింది నువ్వే, నవ్వుతూ చెప్పారు సుందర్రావు గారు. నాన్న, మన ఇంటికి వెళ్దాం పదండి, అంటూ ఆయన చేతిని పట్టుకుని ఆశ్రమం నుండి బయటకు నడిచింది రజని. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.